అందువలనా నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి ఆయనను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి ఆయనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా మత్తయి 6వ అధ్యాయం 25వ వచనం ఈ ఉదయము అకస్మాత్తుగా దేవుని సన్నిధిని గూర్చిన గ్రహింపు కలిగి ఉండునట్లు నేను చేయబడినాను ఒక గొప్ప దేవుని సన్నిధిలో గొప్ప వనరులలో నేను ఉన్నట్లుగా భావించాను ఎంత గొప్ప దేవునిని మనము కలిగి ఉన్నాము మరియు మనము ఎంత పేదరికముగా ఆయన ప్రతినిధులముగా ఉన్నాము ఆయన మనకు సంపూర్ణ రక్షణను ఇచ్చును దేవుడు ప్రతిదినము మనలను ప్రయోజనములతో నింపుచున్నాడు ఎల్లప్పుడు వృద్ధి చెందుచు ఎప్పుడు మరణించని నిత్యమైన విషయాలను నీవు అడుగుచున్నావా ఆయన ఇచ్చు వాటిని పట్టుకొనుటకు నీవు విశ్వాసము కలిగి ఉన్నావా మనము తరచుగా మన స్వంత సమస్యల క్రింద మూలుగుచుంటాము అయితే నీ సమస్య ఏమై ఉన్నది నీ విషయము నేను దేవునితో ప్రాధేయపడతాను అని చెప్పు దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నారు చైనాను గూర్చిన అవసరతను హట్సన్ టేలర్ చూచినప్పుడు ఒక గొప్ప దేవునితో అతడు నమ్మకమును ఉంచాడు అతని చేతిలో డబ్బు లేకుండా మరియు ముఖ్య కేంద్రము అతనిని విమర్శించుచుండగా అతడు 1000 మంది మిషనరీలను అడుగుచున్నాడు మన మధ్య ఒక గొప్ప దేవుడు ఉన్నాడా మన అవసరత గొప్పది మన బంధువుల అవసరత గొప్పది అయితే మనలను కాపాడుచు మరియు ఏర్పాటు చేయుచున్న ఒక గొప్ప దేవుని గూర్చిన గ్రహింపులోనికి మనము ప్రవేశించామా మన ఆత్మీయ అవసరత చాలా గొప్పది మన దేవుని మనము రుజువు చేయవలసి ఉన్నాము ఈ పరిస్థితులలో నేను ఏమి చేయగలను నీవు ఇంకా ఒంటరిగా ఉన్నావా నీవు ఇంకా నీ గురించే ఒంటరిగా ఆలోచించుచున్నావా మోషే ఐగుప్తులో ఒంటరిగా భావించాడా నీవు దేవునితో ఉండనట్లు తయారయ్యావా లేక నీవు ఒంటరిగా జీవించుచున్నావా స్త్రీలు గొప్ప సాక్షులు కాగలరని నేను నమ్ముచున్నాను ఆమె ఒక పరిశుద్ధురాలైన స్త్రీ వాక్యంను బోధించి ప్రభు కొరకు ప్రయాసపడినది ముఖ్యముగా గమనించవలసినది ఆ స్త్రీ కాదు గాని ఆ స్త్రీ యొక్క దేవుని మనము గమనించవలసిన విషయము గిద్యోను చిన్నవానిగా భావించలేదు యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా ప్రభు నీతో ఉన్నాడని నీవు ఎరిగి ఉన్నావా దేవుడు గిద్యోనుతో ఉన్నాడు గాని దేవుని సన్నిధిని గూర్చిన గ్రహింపులో గిద్యోను వృద్ధి చెందలేదు ఆ గ్రహింపులో విన్నపములతో మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళుచుంటాము మన స్వల్ప విశ్వాసము మంచి విషయాలను అడగలేదు మీ దేశము అవసరతలో ఉన్నది నీ సహోదరుడు అవసరతలో ఉన్నాడు నీ చుట్టూ ఉన్న వారి అవసరత మేరకు నీవు అడుగుచున్నావా దేవుని గూర్చిన గ్రహింపులో వృద్ధి చెందుచున్నాడు ఒక గొప్ప అవసరత వచ్చినప్పుడు తన దేశము మరియు తన కుటుంబం యొక్క అవసరతకు సహాయం చేస్తాడు